मुनुगोडु उप एन्निकतो तेलंगाणा पॉलिटिक्स वेडेक्काई एन्निकल नोटिफिकेशन राकमुंदे राजकीय पार्टीलु व्यूहालनु पदुनु पेडुतुन्नायी इप्पटि नुंची प्रजल्लो उंडेला प्रणालिकलु रचिस्तुन्नायी भारी बहिरंग सभलकु प्लान चेसेस्तुन्नायी सार्वत्रिक एन्निकलकु एडादिन्नर समयमे उंडडंतो मुनुगोडु उप एन्निकनु प्रधान पार्टीलु प्रतिष्ठात्मकंगा तीसुकुन्नायी ప్రచారంలోను రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి ఈ నెల 20న టిఆర్ఎస్ 21న బీజేపీ కాంగ్రెస్ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి సిట్టింగ్ ను కాపాడుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది మరోవైపు మునుగోడు కైవసం చేసుకుని అధికార పార్టీకి చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు ఇటు మునుగోడు గెలుపుతో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేయాలి అనే యోచనలో టిఆర్ఎస్ ఉంది గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ మునుగోడుపై వరుస సమావేశాలు నిర్వహించింది మరోసారి సర్వే చేయాలని ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును నేతలు కోరారు వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని కసరత్తు చేస్తున్నారు 15 రోజులు మునుగోడులోనే కాంగ్రెస్ నేతలు మకాం వేయనున్నారు మరోవైపు రేపు మునుగోడులో రేవంత్ పాదయాత్ర నిర్వహించనున్నారు మండల గ్రామ స్థాయి నేతలతో సమావేశం కానున్నారు అమిత్ షా సభ రోజు భువనగిరిలో నిరసన సభను కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది మన కాంగ్రెస్ మన మునుగోడు నినాదంతో ప్రజలకు వెళ్ళాలని యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఇటు కమలం పార్టీ సైతం తగ్గేదేలే అంటోంది మునుగోడు ఉప ఎన్నికపై తరుణ్ చుక్ సమీక్ష నిర్వహించనున్నారు అలాగే అమిత్ షా సభ చేరికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే చేరికలు కమలం పార్టీకి తలనొప్పిగా మారాయి ఆశించిన స్థాయిలో బీజేపీలో చేరడానికి నేతలు ముందుకు రావడలేదు మరోవైపు టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ సవాల్గా మారింది కేసీఆర్ సభ కంటే అమిత్ షా సభను ధీటుగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది మరోవైపు మునుగోడులో సీక్రెట్ టీంలను బీజేపీ రంగంలోకి దింపింది స్థానిక సమస్యలతో పాటు పార్టీ బలాబలాలు బలహీనతలను తెలుసుకునేందుకు అమిత్ షా తన టీంను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది ఇక మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ నిన్న జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు అభ్యర్థి విషయంలో ఎవరూ ఎలాంటి లీకులు ఇవ్వద్దని కేసీఆర్ ఆదేశించారు నేతలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ కుట్రగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు జాతీయ రాజకీయాల్లో తాను క్రియాశీలకం అవుతూ ఉంటే అడ్డుకునే క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికను తెచ్చారని కేసీఆర్ ఆరోపించారు అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వదిలేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు ఇక ఎర్రబెల్లి ప్రదీప్ రావు తరుణ్ చుగ్ ను కలిశారు గరికపాటి మోహన్ రావు ప్రదీప్ రావు ను తరుణ్ చుగ్ వద్దకు తీసుకువెళ్లారు 4 రోజుల క్రితం బండి సంజయ్ ను ప్రదీప్ రావు కలిశారు ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు పాదయాత్రతో పాటు చేరికలపై బండి సంజయ్ దృష్టి సారించారు ఇక బీజేపీలో చేరికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ నడికి తెలుసుకుందాం నరేష్ ఒకవైపు బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగిస్తూనే మరొకవైపు పార్టీలో చేరికల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు ఇప్పటికే జిల్లాల వారీగా బీజేపీలో చేరడానికి ఎవరు సుముఖంగా ఉన్నారనేది ఒక లిస్ట్ అవుట్ చేశారు దాన్ని వాళ్ళతో చేరికల కమిటీ ఎప్పటికప్పుడు ఈటెల రాజేంద్ర ఆధ్వర్యంలో సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి మరొకవైపు ఈ నెల 21న అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు మునుగోడులో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఇప్పటికే బీజేపీ ప్లాన్ చేసింది ఇదే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కనువ కప్పుకోబోతున్నారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా జిల్లాల వారీగా పేరున్న నాయకులు కావచ్చు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదే విధంగా గతంలో ఎంపీలుగా పనిచేసిన అనేక మంది నాయకులతో ఇప్పటికే బీజేపీ సంప్రదింపులు జరుపుతుంది వీళ్ళందరికీ పెద్ద ఎత్తున అంటే మూకుమ్ముడిగా చేరికలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేర్చుకోవడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధం కావాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకులతో
జాయినింగ్స్ కమిటీ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతుంది. మరోవైపు పాదయాత్రలో బండి సంజయ్ ఆయనకు సమయం అంటే సమయం ఉన్నప్పుడల్లా కూడా నాయకులను పిలిపించుకుని పాదయాత్ర దగ్గరే సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి. తద్వారా ఒకవైపు పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తూనే ఇంకొక వైపు చేరికలతో పార్టీని పటిష్టం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఒక ప్రణాళికను ఒక రూట్ మ్యాప్ ను కూడా రూపొందించుకున్న పరిస్థితి. ఇంకొక వైపు ఏదైతే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ సెమీ ఫైనల్స్ గా భావిస్తుంది. ఈ సెమీస్ లో గెలిస్తే ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో విజయం సాధించడం ఈజీగా ఉంటుందనేది దాదాపు ప్రజల మూడంతా కూడా మారిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే అమిత్ షాకు సంబంధించిన కొన్ని టీమ్స్ ఇప్పటికే మునుగోడులో రంగంలో దిగాయి. అక్కడ సర్వేలు కూడా చేసిన పరిస్థితి ఇప్పటికే అభ్యర్థి పరంగా చూస్తే రాజగోపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కంటే కూడా ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పి బీజేపీ చెప్తుంది. నిజానికి అభ్యర్థి విషయంలో బీజేపీకి పెద్దగా తలనొప్పి లేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు కాబట్టి అయితే ఈ విషయంలో అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో మిగతా విషయాల్లో ఏదైతే ప్రజా సమస్యలు కావచ్చు టీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు వీటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ లాభం పొందాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ముఖ్యంగా అమిత్ షా సభతో ఆ రోజు నుంచి దాదాపుగా బీజేపీ టీమ్స్ అన్ని కూడా మునుగోడులో రంగంలో దిగబోతున్నాయి. ఇంటింటికి ప్రచారం కూడా చేయబోతున్నాయి. అంటే ఒక రకంగా షెడ్యూల్ రాకముందే బీజేపీ దాదాపుగా ఎన్నికల గోదాలోకి దూకిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక మునుగోడులో రేవంత్ పాదయాత్ర చేపట్టనున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. ఓటీయూ సిద్ధార్థ. మునుగోడులో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి అనేక సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునుగోడుపై ఫోకస్ చేసింది. టీపీసీసీ నాయకులతో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. మునుగోడులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది, ఎవరిని అభ్యర్థిగా నియమించాలి, ఈ అంశాలకు సంబంధించి రెండు రోజులుగా గాంధీభవన్లో వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కూడా రేపటి నుంచి మునుగోడులో పాదయాత్ర చేయనున్నారు. ఇక దాంతోపాటు 16, 17, 18 రోజు కూడా వరుసగా పాదయాత్రలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి 21వ తారీఖున బీజేపీలో చేరనున్నారు. అదే రోజు మునుగోడులో 20,000 మందికి పైగా జనాన్ని సమీకరించి ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఆ సభలో పెరుగుతున్నటువంటి గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గ్యాస్ సిలిండర్లు పట్టుకొని నిరసన చేయాలని కూడా ఒక పిలుపునిచ్చారు. ఇక మునుగోడుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక జీవన్ మరణ సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈసారి కూడా జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రానున్నటువంటి ఎన్నికలపై తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇక మునుగోడు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కాబట్టి దాన్ని ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు. ఇక అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇటీవలే గాంధీభవన్కి ఆశావాహులను పిలిచారు. వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మునుగోడులో ఒకరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాలి, అసమ్మతి చూపించకూడదు. రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈసారి టికెట్ రాని వారికి వేరే విధంగా వాళ్ళకు ప్లేస్ చేస్తాము. కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేదంటే వివిధ రకాలుగా వాళ్ళకు ఏదో విధంగా ప్లేస్ చేస్తాము, కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకు ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్పారు. అభ్యర్థి కర్రీ కూడా కొద్ది రోజుల్లోనే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కలేదు. దానికి గల కారణాలను ఆ పార్టీ విశ్లేషించుకుంది. అభ్యర్థి ప్రక్రియ చివరి నిమిషాల్లో జరిగింది కాబట్టి ఇలాంటి రిజల్ట్ వచ్చింది. అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి స్కోప్ ఉండేదని ఆ పార్టీ భావించింది. ఇక ఈసారి మునుగోడు ఉప ఎన్నికల్లో అట్లాంటి ఇబ్బందులు కలగకూడదని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థి ప్రక్రియకు సంబంధించి ఆశావాహులను పిలిచింది. ముఖ్యంగా పాల్వాయి గోవర్ధన్ కూతురు పల్వై శ్రవంతి పేరు వినిపిస్తుంది, కృష్ణారెడ్డి పేరు వినిపిస్తుంది, అదేవిధంగా పల్లెరవి పేరు వినిపిస్తుంది, దాంతోపాటు పున్న కైలాష్ నేత పేరు వినిపిస్తుంది. చెరుకు సుధాకర్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో చెరుకు సుధాకర్కి ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది, ఉద్యమకారుడిగా ఆయన క్రెడిబిలిటీ ఉంది, ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందని కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది భావిస్తున్నారు. దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతూ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నేను మునుగోడులో పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఇక మొత్తానికైతే
कांग्रेस पार्टी ఖచ్చితంగా మునుగోడులో గెలవాలని సీరియస్ గా ప్లాన్ చేస్తా ఉంది. ఇంకా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు మిగతా క్యాడర్ కూడా వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడప్పుడు సంప్రదిస్తున్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కార్యకర్తలు ఎవరు మనోధైర్యం పోగొట్టుకోకూడదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికలకు మన కాంగ్రెస్ మన మునుగోడు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంది. వరుసగా సమావేశాలు చేస్తున్నారు, వరుసగా పాదయాత్రలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు మునుగోడులోనే ఉండాలి, మునుగోడు దాటి ఎక్కడికి వెళ్ళకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అల్టిమేటం జారీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.